హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ మనసు హరే కృష్ణ ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 42వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. 15 శ్లోకాలు చూసుకుందాం. చూసుకున్నాం ఆల్రెడీ 42వ అధ్యాయంలో. సో శ్రీకృష్ణుడు మధురకు రావడం అనేటువంటిది జరిగింది. సుధాముడిని కలిసిన తరువాత సుధాముడికి వరాలు ఇచ్చారు. ఆ తర్వాత కుబ్జాని కలిశారు. కుబ్జాకి ఇంకొక పేరు త్రివక్ర. ఎందుకు ఆమెను త్రివక్ర అన్నారు అని అంటే ఆమెకి శరీరం మొత్తంలో కూడా 3 చోట్ల వంకరలు ఉన్నాయి కాబట్టి ఆమె త్రివక్ర. సో త్రివక్ర గూని, తెలుగులో గూని. సో మామూలుగా మన గ్రాంధిక భాషలో త్రివక్ర అని పిలిచారు. ఓకే, లేకపోతే ఆమె గూని, గూని ఆమె. ఆమె తన గూని బరువుని మోయలేక తను వంగి మరీ నడుస్తుంది. మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే ఆమె భూదేవికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సత్యభామ భూదేవి యొక్క అంశ. అలానే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. సో ఆమె అంటే ఈ త్రివక్ర ఈ భూదేవికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పారు. ఎందుకు అంటే ఈ భూమి కూడా భారాన్ని మోయలేక తను కూడా వంగిపోయింది. కృష్ణుడు ఏ విధంగా అయితే భూమి మీద అవతరించి భూమి యొక్క భారాన్ని తగ్గించి మళ్ళీ తిరిగి వంగిపోయినటువంటి భూదేవిని లేపాలి అని అనుకున్నారు, మనకి త్రివక్ర ద్వారా అర్థమవుతుంది. త్రివక్ర కూడా వంగిపోయినటువంటి త్రివక్రని ఆయన కూడా స్ట్రైట్గా చేసేశారు, అందమైనటువంటి సుందరిగా మార్చేశారు. ఎందుకు చేశారు త్రివక్రకి అలా? అంటే త్రివక్ర చేసినటువంటి భక్తి యొక్క సేవ ఏదైతే ఉందో ఆ సేవకి శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యారు కాబట్టి. ఏం చేసిందామా అంత గొప్పగా భక్తి? అంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే చూసింది. మరి ఇంకా ఆమె చేసినటువంటి గొప్ప భక్తి ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. త్రివక్ర కంసుడికి సుగంధ లేపనాలు తయారు చేసి ఇస్తూ ఉంటుంది. సుగంధ లేపనాలు అంటే మేకప్, రకరకాల రంగుల మేకప్లు వేసుకుంటారు. ఓకే, అలాంటి మేకప్ కిట్ అంటే ముఖానికి పూసుకునేటువంటిది, సెంటు ఇలాంటివి, అవి కూడా రకరకాల రంగులు, రకరకాల వాసనలు. ఈ లేపనాలు త్రివక్ర చేసినటువంటి లేపనాలు కంసుడికి ఇష్టం. ఎందుకు అంటే అవి చాలా బాగుంటాయి. కృష్ణుడికి ఆల్రెడీ అన్ని రకాల అలంకరణలు అయిపోయాయి. ఒక దర్జీ దగ్గర, ఒక ఒక రజకుడి దగ్గర బట్టలు తీసుకున్నారు, ఒక ఒక దర్జీ దగ్గర అలంకరణ సాలెవాడు తీసుకున్నారు, సాలెవాడు దగ్గర తాలెవాని దగ్గర అలంకరణలు తీసుకున్నారు, తర్వాత సుధాముడి దగ్గర పూమాలలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటంటే శరీరానికి లేపనం కావాలి. అయితే కృష్ణుడు ఆమెని అడిగారు, ఏవైతే లేపనాలు నీ దగ్గర ఉన్నాయో అవి మాకు ఇవ్వు, నీకు కావాల్సినటువంటి దానివల్ల నీకు చాలా ప్రయోజనం కలుగుతుంది అని చెప్తే త్రివక్ర ఒక క్షణం కూడా ఆలోచించలేదు. యాక్చువల్గా త్రివక్ర కంసుడి సేవకురాలు. మరి కంసుడికి సేవ చేయకుండగా కృష్ణుడికి సేవ చేశానని చెప్తే కంసుడికి ఇవ్వాల్సినటువంటి లేపనాలని కృష్ణుడికి ఇచ్చేస్తే కంసుడికి కోపం వస్తుంది. ఒకవేళ లేపనాలే ఇవ్వకపోయినా కృష్ణుడి ప్రేమగా అభిమానంగా ఉన్నది అనేటువంటి విషయం తెలిసినా కానీ కంసుడు కోపం వస్తుంది. ఎందుకంటే కృష్ణుడు కంసుడికి సేవకుడు కాబట్టి. అయినా సరే వీటికి వేటికి కూడా దడవకుండగా రాజప్రాకారానికి బయటనే, అంటే కంసుడు ఉండేటువంటి రాజప్రాకారం ఏదైతే ఉంటుందో దానికి బయటనే ఎవరైనా వస్తూ పోయే వాళ్ళు చూసినా కానీ కంసుడికి తెలిసిపోతుంది అనేటువంటి భయం కూడా లేకుండా, అసలు ఇవి ఉన్నాయే మీలాంటి వాళ్ళ కోసం, మీరు నిజమైనటువంటి అర్హులు ఈ లేపనాలను వేసుకోవడానికి, కంసుడు కాదు అని చెప్పేసి ఆమె ఆ లేపనాలని కంసుడి కృష్ణుడికి ఇచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది. కృష్ణుడు నిర్ణయించుకున్నారు ఈమె చాలా గొప్పగా భక్తితో సేవ చేసింది, ఈమెకి నేను ఈమె చేసినటువంటి సేవ ఇక్కడ ప్రసన్నం అయిపోయాను అని చెప్పేసి కృష్ణుడు ఆమె అందవిహీనాన్ని పోగొట్టేసి
అంధగత్తెగా మార్చాలి అని అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు, తన ముని వేళ్లతోటి ఆమె పాదాల మీద పెట్టి చూపుడు వేలిని గడ్డం కింద పెట్టి ఒక్కసారిగా లేపేశారు. అంటే కాళ్ళతో తొక్కి పెట్టారు ఆమె లేవకుండగా. పైన ఆమె గడ్డాన్ని పట్టుకుని ఇలా లేపారు. లేపేసరికి ఒక్కసారిగా ఆమె స్ట్రైట్గా అయిపోయింది. వంగిపోయినటువంటి గూనిగా ఉన్నటువంటి త్రివక్ర సుందరమైనటువంటి కన్యగా మారిపోయింది. సో చాలా అందంగా ఉందన్నమాట, చాలా ఆకర్షణగా ఉంది. సో త్రివక్రకి కృష్ణుని మీద కామభావం కలిగింది. త్రివక్ర కృష్ణుని తన ఇంటికి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. అయితే మరి అంత ప్రేమగా ఆహ్వానించినటువంటి త్రివక్రను కాదని అనలేడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు ఏమన్నారు, నేను వచ్చినటువంటి కార్యాన్ని పూర్తి చేసిన తరువాత నీ ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక మరి మధుర వీధులలో శ్రీకృష్ణ భగవానుడు పర్యటిస్తూ ఉండగా ప్రతి ఇంటి ముందు కూడా అందరూ కృష్ణుడి కోసం నీరాజనాలు ఆహ్వానాలు. ఈ విధంగా కృష్ణుడికి వాళ్ళు అర్చన చేయడానికి అవసరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా తీసుకొచ్చి కృష్ణుడికి బలరాముడికి అర్చన చేస్తూ ఉన్నారు ప్రతి ద్వారం ముందు, ప్రతి ఇంటి ద్వారం ముందు. అయితే కృష్ణుడు ధనుర్యాగం చేసేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దారి అడుగుతున్నారు. కంసుడు ధనుర్యాగం చేయడానికి, ధనస్సుకి పూజ చేయడానికి ఒక చోట ధనస్సును పెట్టారు, అది ఎక్కడ ఏ ప్రదేశము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అందరినీ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా దారి తెలుసుకొని అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము ధనుర్యాగం చేసేటువంటి ప్రదేశానికి అంటే ధనస్సు ఎక్కడ ఉంచారో అక్కడికి ఈరోజు కృష్ణుడు వెళ్తున్నారు. అది ఎలా వెళ్తున్నారు, ఎలా తెలుసుకుని వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అనేటువంటి విషయం ఈరోజు మనం చూద్దాం. ఓకే, 16వ శ్లోకం నాగలక్ష్మి మహారాజు. హరే కృష్ణ ప్రభు. పురుషైర్బహుభిర్గుప్తం అర్చితం పరమ పరమార్థిమాత్. పురుషైర్బహుభిర్గుప్తం అర్చితం పరమార్థిమాత్. వార్యమాణోనృభి కృష్ణ ప్రసహ్యాదనురాధతే. వార్యమానోనృభి కృష్ణ ప్రసహ్యదనురాధదే. ఆ ఐశ్వర్యయుతమగు ధనసు పలువురు పురుషులచే రక్షింపబడుచుండెను. వారు దానిని సాదరముగా అర్చించుచుండ్రి. కృష్ణుడు ముందుకేగి ఆ రక్షకులు నివారించుచున్నను బలవంతంగా ధనువును పట్టుకునేను. హరే కృష్ణ. ఐశ్వర్యోత్తమకు ధనస్సు చాలా గొప్పగా ఉందన్నమాట, చాలా చాలా గ్రాండ్ గా ఉందన్నమాట ధనస్సు. పలువురు పురుషులు చే రక్షింపబడుచుండెను, చాలా మంది దానికి రక్షకులుగా ఉన్నారు. అంటే ఎవరు వచ్చి దాన్ని టచ్ చేయకూడదు, ఎవరు వచ్చి దాన్ని ఏమి చేయకూడదు అని దానికి రక్షణగా ఉంచారు. ఎందుకంటే దానికే ఒక ధనుర్యాగం చేయబోతున్నారు కాబట్టి దాన్ని సేఫ్ గా చూడాలి అని. సో వారు దానిని సాదరముగా అర్చించుచుండిరి, దాన్ని పూజలు కూడా చేస్తున్నారు వాళ్ళు. కృష్ణుడు ముందుకేగి ఆ రక్షకులను నివారించుచున్నను బలవంతంగా ధనువును పట్టుకున్నాడు. ఓకే, వాళ్ళందరూ వద్దు వద్దు అంటున్నారు, దగ్గరికి రాకు, ఎందుకంటే రక్షకులు కదా, ఎవరిని తాకనివ్వరు. కృష్ణుడు మాత్రం వాళ్ళు చెప్తున్నా వినలేదు, వాళ్ళు వద్దు అంటున్నా ఆగలేదు, ముందుకు వెళ్ళిపోయాడు, ఆ ధనస్సుని పట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అరేణవామేన సలీలమృద్ధృతం. కరేణవామేన సలీలముద్ధృతం. సజ్జం చ కృత్వా నిమిషేన పశ్యతాం. సజ్జం చ కృత్వా నిమిషేన పశ్యతాం. నృణాం వికృష్య ప్రభభంజ మధ్యతో. నృణాం వికృష్య ప్రభంజ మధ్యతో. యదేక్షుదండం మదకర్యురుక్రమః. యదేక్షుదండం మదకర్యురుక్రమం. ఉరుక్రముడు తన ఎడమ చేతితో ధనస్సును అవలేవలగా ఎత్తి రాజభటుల దాచుచుండగా క్షణంలో దాని అల్లెత్రాడును ఎక్కుపెట్టి బలముగా లాగి మత్త గజము చెరుకుగడను విరిచిన చందమున దానిని నడిమికి విరిచెను. హరే కృష్ణ.
సో కృష్ణుడు ఏం చేశారు, ఆ ధనస్సును పట్టుకొని ఎడమ చేతితో ధనస్సుని అవలీలగా ఎత్తేశారు. యాక్చువల్గా చాలా బరువుగా ఉంటుంది, ఎవరు ఎత్తలేరు ఆ ధనస్సుని. సో అలాంటి ధనస్సుని ఆయన చాలా అవలీలగా ఎత్తి అందరూ చూస్తుండగానే క్షణంలోనే ఆ తాడుని ఆ ధనస్సుకి వేసి కట్టారు. కట్టి చాలా గట్టిగా లాగి కట్టేసరికి ధనస్సు సగానికి విరిగిపోయింది. ఎంత సులువుగా దాన్ని విరిచేశారు అని అంటే, ఒక గజం చెరుకుగడని ఎంత ఈజీగా అయితే విరిచేస్తుందో అంత ఈజీగా, అంత బలమైనటువంటి ధనస్సుని విరిచివేసేశారు శ్రీకృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. సూర్యకుమారి మాత ధనుషోభ్యమానస్య శబ్ద కం రోదసి దిశ. హరే కృష్ణ ప్రభు, దండవత ప్రణం. ధనుషోభ్యమానస్య శబ్దం కం రోదసి దిశ. పూరయామాసయం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్ ఉపాగమత్. పూరయామాసయం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్. ధనుస్సు విరిగిన శబ్దము భూమ్యాకాశములందు అన్ని దిక్కులలో వ్యాపించను. ఆ శబ్దముని విని కంసుడు భయావహుడయ్యను. థ్యాంక్ యూ. ఆ ఎంత మామూలుగా అయితే కృష్ణుడు అయితే చాలా అవలీలగా విరిచేశాడు. మామూలుగా అయితే అంత చిన్న బాలుడు ఒక కర్రని ఒక చిన్న పుల్లని విరిచినట్టు విరిచేశారంటే అది దాంట్లో పెద్ద సౌండ్ ఏమి రాదు. కానీ కృష్ణుడు అయితే ఈజీగా విరిచేశారు, కానీ ధనస్సు మాత్రం చాలా బలమైన ధనస్సే. అలాంటి బలమైనటువంటి ధనస్సు విరిగిపోతే శబ్దం వస్తుంది, చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దము ఎక్కడో రాజభవనంలో ఉన్నటువంటి కంసుడి వరకు వినిపించింది. ఆ శబ్దము కంసుడికి భయాన్ని కలిగించేసింది. మామూలుగా లేదన్నమాట ఆ శబ్దం. ఒక ఉరుములు ఉరిమితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది కాబట్టి కంసుడు కూడా ఆ శబ్దానికి భయపడిపోయారు. ప్రభుజీ, అప్పుడు రామావతారంలో పరశురాముడికి వినిపించింది కదా ప్రభుజీ, అవును. పరశురాముడికి వినిపించింది. నెక్స్ట్ శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత. సద్రక్షిణ సానుచరం కుపిత ఆతతాయినః. తద్రక్షణ సానుచరం కుపిత ఆతతాయినః. గృహీతు కామ అవవృగృహ్యతాం వ్యవధ్యతామితి. గృహీతు కామ అవవృగ్యతాము వధ్యతామితి. కుపితులైన రక్షకులు అంతటా తమ ఆయుధములను చేపట్టి కృష్ణుని అతని అనుచరులను బంధింపగోరిన వారై వీనిని పట్టుకొనుడు వధింపుడు అని అరచుచు వారిని చుట్టుముట్టిరి. హరే కృష్ణ ప్రభు. అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు కంసుడిచే నియమింపబడ్డారు. దాన్ని రక్షించకపోతే కంసుడు ఏం చేస్తారు? వాళ్ళని శిక్షిస్తారు. కాబట్టి కంసుడు శిక్షిస్తాడేమో అటువంటి భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఈ ధనస్సుని విరిచేశారో వాళ్ళని వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓకే, వీళ్ళు ధనస్సుని విరిచేశారు కాబట్టి వాళ్ళని బంధించండి, ఓకే పట్టుకోండి, వధించండి వాళ్ళని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రక్షకులందరూ కూడా కృష్ణుడి చుట్టూ మూగారు. నెక్స్ట్ సత్యవతి మాత. అతతాందురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ. అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవో. వృద్ధౌ ధన్వన ఆధాయ శకలే తాంశ్చ జగ్నుషు జగ్నుతు. వృద్ధో ధన్వనాదాయ శకలే తాంశ జగ్తు. దుష్టతనంపుతో తమ పైకి వచ్చుచున్నట్టు రక్షకులను గాంచిన బలరామకేశవులు ధనుస్సును యొక్క రెండు విరిగిన ముక్కలను తీసుకొని వాటితో వారిని కొట్టి వధించిరి. శ్రీకృష్ణ ధనుసు విరిగిపోయి రెండు ముక్కలు అయిపోయింది. ఒకటి బలరాముడు తీసుకున్నాడు, ఒకటి కృష్ణుడు తీసుకున్నాడు. ఓకే, మనం మామూలుగా కర్రను పట్టుకున్నట్టు అది చాలా బరువుగా ఉంటుంది, చాలా ఈజీగా వాళ్ళు దాంతో ఎవరైతే కృష్ణుడు బలరాముడి మీదకి చంపాలి అని వస్తున్నారో వాళ్ళందరినీ కూడా దాంతో కొట్టి చంపేశారు. ఓకే, దాంతో కొడితే వాళ్ళు చనిపోయారు. అంటే అది అంత అంటే ఆ కర్ర అంత బలంగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ. బలం చ కంస ప్రహితం హత్వా శాలాముఖాత్తతః. బలం చ కంస ప్రహితం హత్వా శాలాముఖాత్ తతః. నిష్క్రమ్య చేత్
నిష్క్రమ్య చేర తుర్హృష్టౌ నిరీక్షాపుర సంపద. నిష్క్రమ్య చేత తురుష్టౌ నిరీక్ష పునసంపద. కంసునిచే పంపబడిన సేనా సమూహమును కూడా వధించిన పిమ్మట కృష్ణ బలరాములు ముఖ్య ద్వారము ద్వారా యజ్ఞస్థలి నుండి నిష్క్రమించి వైభవపేతమగు దృశ్యములను ఆనందముగా తిలకించుచు తాము పుర సంచారమును కొనసాగించిరి. అరే ఓకే, సేనా సమూహం కూడా వధించిన పిమ్మట, అంటే ఒక అక్కడ ఉన్నటువంటి కొంతమంది రక్షక భటులు మాత్రమే లేదు, చాలా మంది సేనా సమూహం ఉన్నది. ఆ సేనా సమూహాన్ని మొత్తాన్ని వధించిన తర్వాత కృష్ణ బలరాములు ముఖద్వారం ద్వారా యజ్ఞస్థలికి, అక్కడ యజ్ఞస్థలి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఓకే, వైభవోపేతముకు దృశ్యములను ఆనందముగా తిలకించుచు తమ పురం సంచారమును కొనసాగించిరి. అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా పుర సంచారం చేస్తూ ఉన్నారు, మధురా సంచారం మొత్తం చేస్తూ ఉన్నారు, మధ్యలో ఈ పని కూడా చేసేసారు, మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసేసారు. అంటే వాళ్ళకి అది పెద్ద విషయం లాగా లేదనమాట. అక్కడ ఉన్నమంది చాలా మందిని చంపేశారు కూడా. సో అంతమందిని చంపి మామూలుగానే ఏమీ జరగనట్టుగానే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 22 శ్రీవాణి మహారాజు. తయోస్తద్భుతం వీర్యం నిశామ్యాపురవాసినః. తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురావాసినః. ఏజః ప్రాగల్భ్యం రూపం చామే నిరే విభుదోత్తమో. ఏజః ప్రాగల్భ్య రూపం చ మేనిరే విభుదోత్తమౌ. కృష్ణ బలరాములు వనరించిన అద్భుతమగు కార్యమును తిలకించిన వారై వారి బలధైర్య సౌందర్యములను గాంచుచు పురజనులందరూ వారు తప్పక ఇద్దరు ప్రధాన దేవతలై ఉందిరని తలచిరి. హరే కృష్ణ ప్రభు జయ. అందరికీ దేవుడు అని తెలియదు ఆయనకి, వాళ్ళందరికీ అందరికీ దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలియదు. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి మదురుకి వచ్చి ఎంతసేపు అయిందండి? ఎంతోసేపు కాల, సాయంత్రం అయింది. వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయిపోయి వాళ్ళు అలా బయట తిరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాసేపట్లోనే వీళ్ళు ఇంతమందిని చంపేశారు, ధనస్సును విరిచేశారు, అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ చంపేశారు. ఓకే, కుబ్జాకి కురూపితనాన్ని పోగొట్టేసి ఆమెకి సుందరమైనటువంటి స్త్రీగా మార్చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి శాలివానికి ఐశ్వర్యవంతుణ్ణి చేసేశారు, చాకలి వాణ్ణి చాకలవాణ్ణి చంపేశారు. ఇన్ని పనులు చేసేశారు. సామాన్యులైతే ఇన్ని చేయలేరు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, బహుశా వీళ్ళు దేవతలలో ఒకళ్ళై ఉంటారు అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేశారు? కంసుల్లో మనోధైర్యం ఆల్రెడీ పోగొట్టడం కోసం. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి కంసుడిని ఎదుర్కొంటే కంసుడికి అప్పటికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండుండొచ్చు, కృష్ణుడు రాగానే చంపేయాలి అనేటువంటి కాన్ఫిడెన్స్. కృష్ణుడి శక్తి సామర్థ్యాలు కంసుడితో ఎదురుపడక ముందే కనిపించాయనుకోండి, ఆల్రెడీ సగం చచ్చిపోతాడు. కంసుడు మానసికంగా ఇప్పుడు చచ్చిపోవాలి, ఇప్పుడు శారీరకంగా చంపడం తర్వాత, ఇప్పుడు మానసికంగా ఆల్రెడీ సగం కుంగిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆయన సామాన్యమైన పనులు చేయలేదు కాబట్టి. స్వయంగా ఆ ఏ ధనస్సుకైతే ఆయన యాగాన్ని తలపెట్టారో ఆ ధనస్సుని విరిచివేశారు. అంటే ఆ ధనస్సు విరిచినటువంటి వాడే కంసుడిని చంపేవాడు. ఓకే, అది కంసుడికి తెలుసు, ఈ ధనస్సును ఎవరు విరవగలరో వాళ్ళే నన్ను చంపుతారు అని. మరి ఇప్పుడు కృష్ణుడే విరిచారు కాబట్టి ఇక నా చావు కృష్ణుడి చేతిలో తప్పదు అని కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఈ రకం కూడా రాత్రి అంతా నిద్రపోడు కంసుడు. ఓకే, నెక్స్ట్ 23 లావణ్యమాత. తయోర్విచరతోస్త్వైరం తయోర్విచరతో స్వైరం ఆదిత్యోస్తముపేయ్వాన్. కృష్ణరామో వృతౌ గోపై పురాశ్చాకటమీయతు. కృష్ణరామో వృతో గోపై పురాచకటమీయుతు. వారట్లు స్వేచ్ఛగా సంచరించుచుండగా సూర్యుడు అస్తమించెను. అందువలన వారు గోపాలతో కూడి నగరమును విడిచి ఎడ్లబండ ఉన్న విడిదికి తిరిగి వచ్చిరి. హరే కృష్ణ ఓకే, ప్రభువు. స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే ఇక సూర్యాస్తమయం అయిపోయింది. సో సాయంకాలం అయిపోయింది. సో నందుడి పర్మిషన్ కూడా సాయంకాలం అయ్యేంత వరకే కాబట్టి తిరిగి నగరం నుంచి వాళ్ళు ఎక్కడైతే ఎడ్లబండిని వదిలిపెట్టారో మళ్ళీ అక్కడికి వచ్చేసారు. ఓకే, సో తిరిగి మళ్ళీ వాళ్ళు మొదలు ఒక వనం దగ్గర ఆగారు కదా, ఆ వనం దగ్గరికి వచ్చేసారు తిరిగి. గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గోప్యో ముకుందా విగమే విరహాతురాయ.
గోప్యో ముకుందా నిగమే విరహాతురాయ. ఆశా సతాశిష వృథా మధుపుర్యభువం. ఆశా సతాశిషభృతా మధుపుర్యభువన్ పశ్యతాం పురుష భూషణ గాత్ర లక్ష్మీం సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మీం. ఇత్వేతరాన్ను భజతశ్చకమేయనం శ్రీం. ఇత్వేతరాన్నో భజకస్సమే యనం శ్రీ. హరే కృష్ణ ప్రభు. మధురాపుర వాసులు పలు వరములను అనుభవించుచున్నారని ముకుందుడు అనగా శ్రీకృష్ణుడు బృందావనం నుండి నిష్క్రించు సమయమున గోపికులు భవిష్యవాణి పలికిరి. పురుషమణియగు శ్రీకృష్ణుని సౌందర్యమును ఆ పురజనులు తిలకించుచుండిరి. కనుక గోపికల వాక్కులు ఇప్పుడు సత్యములైనవి. నిజముగా లక్ష్మీదేవియే ఆ సౌందర్యాశ్రయమును ఎంతగా కోరినదనగా తనను భజించునట్టి పలువురు పురుషులనైనను ఆమె త్యజించినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. సో గోపికల వాక్కులు ఇప్పుడు సత్యమయ్యాయి. ఏంటి గోపికల వాక్కులు? మధురపుర వాసులు పలు వరములను అనుభవింపబోచున్నారు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీసేయబోతుంది, అంటే వాళ్ళందరికీ కూడా అదృష్ట లక్ష్మి రాబోతుంది. అదృష్ట లక్ష్మి ఎక్కడికి వస్తుందండి? వాళ్ళ గృహానికి అదృష్ట ఇంటికి లక్ష్మిని సేవించే వాళ్ళ దగ్గర అదృష్ట లక్ష్మి ఉండదు, కృష్ణుణ్ణి సేవించే విష్ణుదేవి. వాళ్ళ దగ్గర అదృష్ట లక్ష్మి ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రభుజీ. అదృష్ట లక్ష్మి తన్ను సేవించే వాళ్ళను వదిలిపెట్టి మరీ కృష్ణుని సేవించే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నమాట. కాబట్టి సీక్రెట్, మీ అందరికీ కూడా అదృష్టం కలగాలి, మీ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలి అని ఎవరిని పూజించాలి? కృష్ణ భగవానుడి. కృష్ణుని. కృష్ణుని పూజించాలి, అప్పుడు మనందరికీ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. సో ఇదే ఇక్కడ గోపికలు కూడా అన్నారు. కాబట్టి ఎప్పుడు బృందావనం వదిలేసి కృష్ణుడు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అన్నారు. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు శ్రీకృష్ణుడు పురజనులందరూ కూడా శ్రీకృష్ణుని చూస్తూ ఉన్నారు. ఓకే, చూస్తూ వాళ్ళు ఆ అదృష్టాన్ని పొందారు. ఓకే, ఏదైతే గోపికలు అన్నారో ఆ అదృష్టం మొత్తం కూడా వాళ్ళు పొందారు, అది సత్యమైపోయింది. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. ఇందుమతి మాతాజీ, అవనిక్తాంఘ్రియుగళౌ భుక్త్వా క్షీరోపసేచనం. అవనిక్తాంగ్రియుగళౌ భుక్త్వా క్షీరోపసేచనం. ఊషతుస్థాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. ఊషతుస్థాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. కాళ్ళు కడుగుకొనిన పిమ్మట కృష్ణ బలరాములు క్షీరముతో మిశ్రితమైన అన్నమును భుజించిరి. కంసుడు ఏమి చేయగోరనున్నాడో తెలిసియు వారు పిదప ఆ రాత్రి సుఖంగా నిద్రించిరి. హరే కృష్ణ. సో క్షీరంతో మిశ్రితమైనటువంటి అన్నమును భుజించిరి, అంటే పాలతో కలుపుకొని అన్నాన్ని తిన్నారు. తెల్లవారితే కంసుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి భయం కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే వీళ్ళు చేసి వచ్చిన పనులు మామూలు పనులు. వీళ్ళకి భయం లేదు, కానీ నందుడికి భయం వేసింది. నందుడికి భయం వేస్తుంది, ఎందుకంటే వీళ్ళు మామూలు పనులు చేయాలి, కొంటి పనులన్నీ చేసేసి వచ్చేసారు. కాబట్టి ఇవన్నీ కూడా కంసుడికి కోపాన్ని తెచ్చేటువంటి పనులు. కంసుడు ఏం చేస్తాడో తెల్లారితే కృష్ణుడిని బలరాముడిని అని నందుడికి భయం ఉంటుంది, కానీ కృష్ణుడికి బలరాముడికి ఏం భయం లేదు. భయపడిన వాళ్ళకి తొందరగా నిద్ర పట్టదు కదండి, భయంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇలా తినగానే అలా పడుకోగానే నిద్రపోయారు అనేటువంటి వాళ్ళకి ఏం భయం ఉన్నట్టు? ఏం భయం లేదనమాట. సో హ్యాపీగా క్షీరంతో మిశ్రితమైనటువంటి అన్నాన్ని భుజించి కంసుడు గురించి ఆలోచన కూడా లేకుండా, భయం లేకుండా వాళ్ళు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారు. ఓకే, నెక్స్ట్ 26-27. మంగతాయారు మాతాజీ, కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ. ప్రమీల మాత రాధారాణి మాతాజీ, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి ప్రమీల మాత చదవండి. చెప్పండి ప్రభు. కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ. కంసస్తు ధనుషోభంగం రక్షిణా స్వబలస్య చ. వధం నిశమ్య గోవిందా రామ విక్రీడితం పరం. వధం నిశమ్య గోవిందా రామ విక్రీడితం పరం.
దీర్ఘ ప్రజాగరో వీతో దుర్నిమిత్తాని దుర్మతి. దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతి. బహూన్యచష్టో భయతామృత్యోర్ధౌత్యకరాణి చ. బహూన్యచష్టో భయథా మృత్యోర్ధౌత్యకరాణి చ. ఇంకొక ప్రక్క దుర్మతియగు కంసుడు కృష్ణ బలరాములు అవలీలగా ధనుసును విరిచిన విధమును, రక్షకులను సైనికులను వధించిన విధమును విని భీతావహుడయ్యను. అతడు చాలాసేపటి వరకు మేల్కొని ఉన్నవాడై జాగ్రత్ స్వప్నములు రెండింటి యందును మృత్యుదూతల వంటి పెక్కు దుశ్శకునములను గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణ. కృష్ణుడికి బలరాముడికి భయం లేదు, హ్యాపీగా రాత్రంతా నిద్రపోయారు. నిద్రపోకుండా ఉన్నది ఎవరు? కంసుడు. ఓకే, ఎందుకు కంసుడు నిద్రపోలేదట? ఆల్రెడీ కృష్ణుడు బలరాముడు చేసినటువంటి పనుల గురించి కంసుడికి తెలిసిపోయింది. ఏ విధంగా ఆయన సైనికులందరినీ చంపేశారు, ఏ విధంగా ఆయన ధనస్సును విరిచేశారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కంసుడికి ఇక నిద్ర పట్టలేదు. నిద్రపట్టనుడు సరే, నిద్రపట్టనుడికి ఎవరైనా కళ్ళు వస్తాయండి? నిద్ర పడితే కళ్ళు వస్తాయా, నిద్ర పట్టకపోతే కళ్ళు వస్తాయా? నిద్ర పడితే కళ్ళు పడితే వస్తాయి. వస్తాయి ప్రభు. కానీ కంసుడికి నిద్రపోకపోయినా కళ్ళు వస్తున్నాయి. భయం భయం ప్రభు, భయం అనమాట, అంతగా ఉందనమాట భయంతో. భయం. నిద్ర లేకుండా అంటే జాగృత అవస్థలోనే ఆయనకి స్వప్నాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? అన్ని ఏమైపోతానో రేపటికల్లా, నేను చంపేస్తాడేమో, ఎలా చంపుతాడో, అలా చంపుతాడో, ఇలా చంపుతాడో అని అన్ని ఊహించుకుంటున్నాడు అనమాట. ఓకే, అనుక్షణం కృష్ణుడే కళ్ళ ముందు కనపడుతున్నాడు ఆయనకి. ఓకే, భయంకరమైన మృత్యు రూపంలో కనిపిస్తున్నాడు కృష్ణుడు ఆయనకి, కంసుడికి మెలకుతో ఉన్నప్పుడే. ఇదంతా కూడా కళలో ఉన్నప్పుడు జరిగినట్లుగా జరుగుతుందన్నమాట, మెలకుతో ఉన్నప్పుడే. ఓకే, అంటే ఇక ఆయనకి అలా నిద్రలో నిద్రపోకముందే అలా వస్తే ఇంకెక్కడ నిద్ర పడుతుంది ఆయనకి? నిద్రపోయే అవకాశం లేదన్నమాట. మొత్తం టెన్షన్ టెన్షన్లోనే ఉన్నాడు రాత్రి అంతా. ఓకే, నెక్స్ట్ 28 నుంచి 30. సునీత మాతాజీ. ఆదర్శనం స్వశిరస ప్రతిరూపే చ తస్యపి. ఆదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి. అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా. అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా. చిదప్రతితిఛాయాయాం ప్రాణయోగానుపశ్రుతి. ప్రతిఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః. స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనం. స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనం. స్వప్నే ప్రేతపరిష్యంగః కరయానం విషాదనం. స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనం. యాయాన్నలధమాల్యేక త్రైలాభ్యక్తో దిగంబరః. యాయాన్నలద్దమాల్యేక తైలాభ్యక్తో దిగంబరః. అన్యాని చేత్తం భూతాని స్వప్నజాగరితాని చ. అన్యాని చేత్తం భూతాని స్వప్నజాగరితాని చ. పశ్యన్ మరణ సంతృప్తో నిద్రాం లేభేన చింతయా. పశ్యన్మరణ సంత్రస్తో నిద్రాలేభేన చింతయా. భావము, తన ప్రతిబింబమును చూచినప్పుడు అతనికి తన శిరము కనపడలేదు. అకారణంగా చంద్రతారకలు రెండుగా కనపడినవి. తన ప్రతిబింబమునందు అతనికి ఒక రంధ్రము కనపడెను. తన ప్రాణవాయువు ధ్వని అతనికి వినరాలేదు. వృక్షములు బంగారు వర్ణముతో కప్పబడినట్లు తోచెను. తన పాదచిహ్నములు అతనికి కనపడలేదు. దెయ్యములు తనను ఆలింగనము చేసుకొనుచున్నట్లు, తాను గాడిదపై ఎక్కినట్లు, విషపానము చేయుచున్నట్లు, తైలమును పూసుకొనిన ఒక దిగంబరుడు నలద పుష్ప మాలికలను ధరించి ఎటో వెడలుతున్నట్లు అతడు స్వప్నమును బడిసెను. స్వప్న జాగ్రత్త అవస్థలు రెండింటిని యందును వీటిని మరి ఇతర దుశ్శకునములను గాంచి మృత్యు దర్శనము చే భీతుడే కంసుడు చింతతో నిద్రింపజాలకుండెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో ఎలా ఉందండి ఆయన పరిస్థితి? పట్టపగలు నిద్రపోకుండానే కళ్ళు తెరుచుకొని ఉంటేనే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ప్రతిబింబాన్ని చూస్తే ఆయనకి శిరస్సు కనపడలేదు. ప్రతిబింబం ఇప్పుడు ఒంటికి శిరస్సు ఉంటే
మూల శిరస్సు ఉంటుంది, నెత్తి మీద లేదేమో ఆయనకి, అందుకని ఆయనకి అది కనపడలేదు. అంటే అంత విచిత్రాలు కనిపిస్తున్నాయి అనమాట ఆయనకి, విపరీతాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రతారకులు రెండుగా కనపడుచున్నవి, ఓకే, చంద్రతారకులు రెండుగా కనపడుచున్నవి అంటే ఒకటి చంద్రుడుగా, ఒక చంద్రుడిలా కనపడలేదు, రెండు చంద్రుడిలా కనపడుతున్నారు. ఒక్కొక్క నక్షత్రం రెండు నక్షత్రాలలా కనపడుతున్నాయి అన్నమాట. ఒక చంద్రుడు రెండు చంద్రుడిలా కనపడుతున్నారు. తన ప్రతిబింబం నందు అతనికి ఒక రంధ్రము కనపడెను, తన ప్రాణవాయువు ధ్వని అతనికి వినరాలేదు. అంటే మనం మామూలుగా శ్వాస పీల్చుకుంటే వచ్చేటువంటి శబ్దం ఏముంటుందో అది కూడా వినపడలేదు. అంటే ఒక్కొక్కసారి మనకు కూడా నిద్రలో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఊపిరి మనం ఎంతో కష్టపడుతున్నట్టు ఉంటుంది, లెగవాలనుకుంటాం కానీ బలవంతంగా లేచినా కానీ లేవలేకపోతాం అనమాట. ఓకే, మనల్ని ఎవరో బంధించినట్లు ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏనుకుంది అనమాట, ప్రాణం పోయినట్లుంది అనమాట. ఇప్పుడు ఆయనకి ప్రాణవాయువు పీల్చుకున్నటువంటి ధ్వని కూడా ఆయనకి వినిపించట్లేదు. వృక్షములు బంగారు వర్ణంతో కప్పబడినట్లు తోచను, తన పాద చిహ్నములు అతనికి కనపడలేదు. ఓకే, ఆయన ఆయన ఎక్కడ నడుస్తున్నాడో అక్కడ కాళ్ళ అచ్చులు కూడా ఆయనకి కనిపించట్లేదు. దెయ్యములు తనను ఆలింగనము చేసుకున్నట్లుగాను, తాను గాడిదపై ఎక్కినట్లుగాను, విషపానము చేయుచున్నట్లుగాను, తైలమును పూసుకున్నటువంటి ఒక దిగంబరుడు నలద పుష్ప మాలికను ధరించి ఎటో వెలుచున్నట్లు అతడు స్వప్నమున పడిసెను. నిద్రపోతే రావాలి ఈ స్వప్నాలన్నీ, కానీ నిద్రపోకూడదని ఈయనకి ఇప్పుడు ఇలా వస్తున్నాయన్నమాట. స్వప్న జాగ్రత్తావస్థల రెండింటి యందును వీటిని మరియు ఇతర దుశ్శకునములను గాంచి మృత్యు దర్శనము చే భీతుడై కంసుడు చింతతో నిదిరింపజాలకుండెను. ఓకే, కళ్ళు మూసుకున్నా ఇదే కనిపిస్తుంది, కళ్ళు తెరిసినా ఇదే కనిపిస్తుంది ఆయనకి, నిద్రపోయినా ఇదే కనిపిస్తుంది, నిద్రలోంచి లేచినా ఇలానే కనిపిస్తుంది. సో ఈ విధంగా స్వప్న జాగృత అవస్థలలో ఆయనకి ఒకటే కనిపిస్తుంది, తేడా ఏం లేదనమాట. సో ఈ విధంగా ఆయన మృత్యువుని దర్శనం చేసుకున్నట్లుగా ఆయన భయపడిపోయారు, రాత్రి అంతా కూడా నిద్రించలేకపోయారు. నెక్స్ట్ 32, అమృతమాతాజీ. యుష్టాయాం నిషి కౌరవ్య సూర్యే చాభ్య సముత్తితే. పుష్టాయానిషి కౌరవ్యం సూర్యే చాద్రు సముతితే. కారయామాస వైకంసో మల్ల క్రీడా మహోత్సవం. కారయామాస వైకంసో మల్ల క్రీడా మహోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ, చివరకు రాత్రి సమయము గడిచి సూర్యుడు జలముల నుండి తిరిగి ఉదయించగా కంసుడు మల్ల క్రీడా మహోత్సవమును ఆరంభించుటకు సన్నద్ధుడయ్యెను. హరే కృష్ణుడు. ఈ విధంగా ఆయనకి రాత్రి అంతా గడిచిపోయింది, తెల్లారిపోయింది ఇంకా. సో తెల్లారగానే ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్? మల్ల యుద్ధం. మల్ల యుద్ధానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి ఆయన ఆరంభించడానికి సన్నద్ధుడైపోయారు. ఎందుకంటే మల్ల యుద్ధం స్టార్ట్ చేయాలి, అది స్టార్ట్ చేస్తేనే కదా కృష్ణుడిని చంపగలిగేది. సో అదే కదా ఆయన ప్లాను. సో మల్ల యుద్ధానికి రావడానికంటే ముందు కువలయాపేట దొరుకుతుంది, కువలయాపేట నుంచేసాడు. మల్ల యుద్ధం ప్రాంగణానికి రాకుండగానే కువలయాపేటతోటి కృష్ణుని చంపేయాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ముందైతే మల్ల యుద్ధం దగ్గరికి తీసుకురావాలి కాబట్టి అది ఆరంభం చేస్తున్నారు కంసుడు. నెక్స్ట్ రాధారాణి మాత. ఆనర్చు పురుషారంగం తూర్య భేర్యశ్చ అగ్నిరే. ఆనర్చు పురుషారంగం తూర్య భేర్యశ్చ అగ్నిరే. మంచాశ్చాలంకృతాస్రగ్భిః పతాకాచైల తోరణై. మాంసాచాలంకృతాస్రగ్భిః పతాకాచైల తోరణైః. అతని అనుచరులు రంగస్థలమును అర్చించిరి, భేరీలు మున్నగు వాద్యములను మోగించిరి, పుష్పమాలికలు పతాకములు పట్టు వస్త్రములు తోరణములతో మంచాలను అలంకరించి. ధన్యవాదాలు. ఒక ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఫంక్షన్ లాగా చేస్తారా, పార్టీ లాగా చేస్తారు కదా, పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేసి పెద్ద పెద్ద వాయిద్యాలతోటి మ్యూజిక్ తోటి పతాకాలని ఎగరవేసి ఎలా సెలబ్రేషన్ చేస్తారు స్టార్ట్ అయినప్పుడు. అవును అవును ప్రొఫెసర్. సో అలా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈయన క్రీడ ఏంటిది, మల్ల యుద్ధం చేయడానికి. ఓకే, అందరూ కూడా అక్కడ పూజలు చేయడం, ఏది మల్ల యుద్ధ ప్రాంగణానికి పూజలు చేయడం. మల్ల యుద్ధం చేసే వాళ్ళందరికీ మల్ల యుద్ధ ప్రాంగణమే దేవత. ఓకే, సో దానికి పూజలు చేయడం, తర్వాత పతాకములు పట్టు వస్త్రములు తోరణములతో మంచలను అలంకరించారు. సో అక్కడ మొత్తం కూడా అలంకరణ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 34, సుజాత మాత.
మంచెలంటే మంచం. మంచలు అంటే కూర్చోటానికి ఆసనాలు ఏర్పాటు చేసినటువంటి, అన్నమాట. అక్కడ కూర్చుని బల్ల ఇట్లా కూర్చుని కూర్చుని ఆసనాలు బల్లలు అనుకుంటా ప్రభుజీ. ఎంతసేపు సమయం చేసి తెలియదు మాతాజీ, మంచలు అని అన్నారు. అన్ని అక్కడ ఏర్పాటు గ్రౌండ్ చేసినటువంటి టైంలో మనకి గ్రౌండ్ లో మంచాల బల్ల ఆసనాలు ఉంటాయి కదా ప్రభుజీ, అక్కడ ఆసనాలు. లాగుండే వేస్తారు. ఓకే ఓకే, ఏదో ఒకటి అక్కడ ఉన్నవన్నీ అలంకరించారనుకోండి. పందిరేమో ప్రభుజీ, మంచాలు అంటే పందిరేమో ఏమో మాతాజీ, ఏదో ఒకటి స్టేజ్ లాగా అనుకరించాలనుకుంటాను ప్రభుజీ. ఓకే, మంచ అంటే స్టేజ్, మంచాలు మంచం అంటే మంచం చేలలో అంటే వేస్తారు ప్రభుజీ, కాదు కాదు మంచం చేలలో అంటాం మంచాలు మనం, కడతారు అదే చేలలో ఎక్కువ చోటానికి వేస్తారు ప్రభుజీ. ప్రభుజీ. మట్టిలోనే కదా మల్ల యుద్ధం జరిగేది, స్టేజ్ మట్టి స్టేజ్ మట్టి స్టేజ్ ఏదో ఒక చుట్టూ స్టేజ్. ఉంటది కదా మాట, చుట్టూ కూర్చుంటారు కదా. ఇంకొంచెం దాసుడు వెళ్తే గిట్ట కూర్చోడానికి, బాగుంటుంది. అందరు కూర్చోడానికి ఓకే హరే కృష్ణ, స్టేజ్. అందరూ మాట్లాడతారు మాట, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే అట్లా. ఓకే సో ఏదో ఒకటి అలంకరించారు మాతాజీ, అక్కడ ఉన్నాయి అన్ని అలంకరించారు, అంత డీటెయిల్స్ అవసరం. నెక్స్ట్ 34వ శ్లోకం సుజాత మాతాజీ. తేషు పౌరాజానపద బ్రహ్మ క్షత్ర పురోగమా. తేషు పౌరా జానపద క్షేత్ర పురోగమాః. యతోపజో యతోపజోషం విభూషు రాజానశ్చాకృతాన కృతాసనాన్. యథోపజోషం విభీషు జాననశ్ రాజానశ్చ కృతాసనాః. బ్రాహ్మణులను క్షత్రియులను అనుసరించుతూ ప్రజలు జానపదులు వచ్చి మంచలపై కూర్చుండేది. రాజులకు ప్రత్యేక ఆసనములు పసగబడెను. హరే కృష్ణ మంచాలపై కూర్చున్నారంట, కూర్చోడానికి ఉపయోగించేవండి బల్లలు. ఓకేనా, డౌట్ అయిపోయిందా? ఓకే నెక్స్ట్. సో బ్రాహ్మణులను క్షత్రియులను అనుసరించుచు బ్రాహ్మణులను క్షత్రియులను అనుసరించుచు పురజనులు జానపదులు వచ్చి మంచలపై కూర్చున్నది. రాజులకు ప్రత్యేక ఆసనములు వసగబడింది. అంటే ఈ చూడడానికి పురజనులు వచ్చారు, చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు కూడా వచ్చారు. రాజులకి వేరే ఆసనాలు వేస్తే అక్కడ ఉన్నటువంటి పురజనుల కోసం మంచలు వేశారు. ఓకే అండి, అర్థమైందా? ఆసనాలు కూర్చోడానికి ఏర్పాటు చేసినటువంటి ఆసనాలు, అవన్నీ కూడా అలంకరించారు. నెక్స్ట్ 35వ శ్లోకం. ప్రభుజీ. మంచ అంటే పొలాల్లో వేస్తారు కదా మంచెలు, ఓకే, ఏదో ఒకటి అవి మాత్రం మంచ కూర్చోడానికి, ప్రభుజీ. కూర్చోడానికి వేసినవి. ఓకే నెక్స్ట్ 35. మల్లిష్ట మాతా కంస పరివృతో మాత్యైరాచ మంచ ఉపావిశత్. కంస పరివృతో అమాత్యై రాజ మంచా ఉపావిశత్. మండలేశ్వర మధ్యస్థో హృదయేన విధూయత. మండలేశ్వర మధ్యస్థో హృదయేన విధూయత. మంత్రులు చే పరివేష్టితుడైన కంసుడు రాజమంచంపై కూర్చుండెను. మండలేశ్వరుడు నడుమ ఆసీనుడై ఉన్నను. అతని హృదయము కంపించుచుండెను. హరే కృష్ణ. రాజమంచ అంటే కిరీట, ఇది మన సింహాసనం. ఓకే సో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మంత్రులతో పరివేష్టితుడైనటువంటి కంసుడు. మండలేశ్వరుల నడుమ ఆసీనుడై ఉన్నను, అతని హృదయము కంపించుచుండెను. ఇంత బలవంతుల మధ్యలో కూర్చొని ఉన్నాడు ఆయన, మంత్రులు ఉన్నారు, తన సైన్యం ఉంది, పైగా అతి బలవంతులైనటువంటి మల్ల యోధులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా కూడా ఆయనకి భయం ఉంది. ఓకే, ఆయనకి భయం మామూలుగా లేదనమాట, హృదయం కంపిస్తూ ఉంది. నెక్స్ట్ 36. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ. వాద్యమానేషు తూర్యేషు మల్లతోలోత్తరేషు చ. మల్ల స్వలంకృత దృప్త సోపాధ్యాయ సమాసత. మల్లాం స్వలాంకృత దృప్త స్వాపాధ్యాయ సమాసత. మల్ల క్రీడకు అనుగుణమైన తాళముతో వాయిద్యముల బిగ్గరగా మ్రోగుచుండగా చక్కగా అలంకృతులైన మల్లురు తమ శిక్షకులతో పాటు రంగస్థలం నందు గర్వముతో ప్రవేశించి ఆసీనులైరి. హరికృష్ణ. ఓకే
సో మల్ల క్రీడకు అనుగుణమైనటువంటి అనుగుణమైన తాళములతో వాద్యములు బిగ్గరగా మోగించగా చక్కగా అలంకృతమైనటువంటి మల్లురు తమ శిక్షకులతో పాటు రంగస్థలమునందు గర్వముతో ప్రవేశించి ఆసీనులైరి. ఓకే, సో మామూలుగా మల్ల యోధులు వస్తూ ఉంటే వాళ్ళ ఆకృతులకి తగ్గట్టు, వాళ్ళు నడిచేటువంటి నడకకు తగ్గట్టు అక్కడ పక్కన వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారన్నమాట. ఓకే, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం వచ్చి అక్కడ వాళ్ళ శిక్షకులతోటి, అంటే వాళ్ళకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, గురువులు ఉంటారు కదా మల్ల యుద్ధంలో వాళ్ళకి మెలకువలు నేర్పేటువంటి గురువులు, వాళ్ళతో కలిసి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎవరికి వాళ్ళు చాలా గర్వంగా ఉన్నారంట, ఎవరికి వాళ్ళు నేనే గెలుస్తాను అన్నట్లు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అలా ఉందన్నమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చి రంగస్థలానికి వచ్చి అక్కడ ఆసీనులై ఉన్నారు. నెక్స్ట్ 37, అక్షర సౌజన్య మాతరి. చానూరో ముష్టి కాకూట శలస్థో శలయేవచ చాణూరో ముష్టికః కూటా శలక్సో స్తోశల ఏవచ. ఆసేధురుపస్థానం వల్గువాద్యా ప్రహర్షిత. ఆసేదురూపస్థానం వల్గువాద్య ప్రహర్షితాః మనోహర మగు వాద్యముచే హర్షితులై చాణూరుడు ముష్టికుడు కూటుడు శలుడు తోశలుడు రంగస్థలం నందు కూర్చుండిరి. హరే కృష్ణ ప్రభుజీ తండ్రి. ఎవరు ఆ మల్లయోధులు? చాణూర ముష్టిక కూట శలుడు శల తోషల అనేటువంటి వాళ్ళు. చాణూర ముష్టిక కూట శల తోషల ఐదుగురు. ఓకే, ఈ ఐదుగురు కూడా మల్లయోధులు, వీళ్ళందరూ కూడా ఆ రంగస్థలానికి వచ్చారు. నెక్స్ట్ 38, శ్రీదేవి మదర్. హరే కృష్ణ. నందగోపాదయో గోపా భోజ రాజా సమాహుత. నందగోపాదయో గోపా భోజ రాజ సమాహుతాః. నివేదితోపాయనాస్తాయేకస్మిన్ మంచ ఆవిశం. నివేదితోపాయనాస్తాయేకస్మిన్ మంచ ఆవిశన్. నందాది గోపులు భోజరాజుచే ఆహ్వానితులై తాము తెచ్చిన కానుకలను అతనికి సమర్పించి పిదప ఒక మంచంపై ఆసీనులైరి. భాష్యము: ప్రభుత్వమునకు తమ కానుకలను సమర్పించుటకై వ్రజపెద్దలను కంసుడు సాధర్మంగా ఆహ్వానించినట్లు సమాహుతాహ అను పదము సూచించుచున్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పలికిరి. ఆయన అభిప్రాయము ప్రకారము కంసుడు నందునితో ఇట్లు నమ్మకముగా పలికెను: ఓ వ్రజరాజా, నా గ్రామ పాలకులలో నీవు అత్యంత ముఖ్యమైన వాడవు. వ్రజం నుండి మదరకు వచ్చినను నీవు నన్ను చూడరాలేదు. నీవు భయపడితివా ఏమి? ధనస్సుని విరిచి నీ ఇరువురు పుత్రులు చెడ్డవారైనారని తలంపవలదు. వారు పరమ బలశాలుడని విని నేనే వారిని ఇచటకు ఆహ్వానించితిని. వారి బలమును పరీక్షించుటకే ఈ మల్లయుద్ధ పోటీని ఏర్పాటు చేసితిని. కనుక నిస్సంకోచముగా రండి, భయపడవలదు. తన పుత్రులిరువురు అచట ఉపస్థితులు కాకపోటను నందమహారాజు గమనించినట్లు కూడా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పలికిరి. కంసుని ఆజ్ఞను ఉపేక్షించుచు వారు ప్రొద్దుననే ఎటో వెడలినట్లు గోచరించుచున్నది. అందువలన కంసుడు వారిని వెదకుటకు కొందరు గోపులను పంపి మర్యాదగా ప్రవర్తించమనియును, మల్ల క్రీడారంగమునకు రమ్మనియు వారికి కబురు పంపెను. రాజమంచపై కూర్చుంచుటకు స్థలము కనబడకపోవుటయే నందాది గోపులు సాధారణ మంచలపై కూర్చుండుటకు కారణమని కూడా ఆచార్యులు తెలుపిరి. శ్రీమద్ భాగవతం నందలి ధనుర్భంగము అను దశమస్కందంలోని 42వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో నందాది గోపులు అంటే కృష్ణుని యొక్క తండ్రి మరియు కృష్ణుడి తండ్రితో పాటు ఇతర గోపులు అందరూ కూడా వాళ్ళు ఏం తీసుకొచ్చారు? కానుకలు తీసుకొచ్చారు. కంసుడి కోసం కానుకలు, రాజు దగ్గరికి వెళ్తూ రాజు దగ్గర కానుకలు తీసుకుని వెళ్తారు కదా, అలా కానుకలు. తర్వాత ఆ కానుకలు ఏమిటి? వాళ్ళు చెల్లించాల్సినటువంటి శిస్తు, ఓకే, రాజుకి కట్టాల్సినటువంటి శిస్తు, అవన్నీ కూడా తీసుకుని వెళ్ళారు కాబట్టి వాటన్నిటినీ కూడా కంసుడికి సమర్పించి అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి మంచం మీద ఆసీనులయ్యారు. యాక్చువల్లీ వీళ్ళ మధ్య కొంచెం సంభాషణ జరిగిందంట, మనకి ఆచార్యులు చెప్తున్నటువంటి విషయం. ఆ సంభాషణలో ఏమిటి అంటే, నువ్వు నిన్న అనంగా వచ్చావు, ఈ రోజు కలుస్తున్నావు నువ్వు నన్ను,
కంసుడు అడుగుతున్నాడు అనమాట. ఎందుకు? ఆల్రెడీ నీ పుత్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఒక విధ్వంసం చేశారు కాబట్టి, ఆ విధ్వంసం చేశారు కాబట్టి నువ్వు తలెత్తుకోలేక నా దగ్గరికి రాలేదా? నా దగ్గరకు వస్తే నేను నా మీద భయపడ్డావా నువ్వు? నేను నీ నీ కొడుకులు చేసినటువంటి పనులకి నేనేమంటాను అని చెప్పేసి భయపడి నా దగ్గరికి రాలేదా ఇప్పటి వరకు? నువ్వు అలా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే వాళ్ళు చాలా వీరులు, చాలా బలవంతులు. వాళ్ళు చేసినటువంటి పని బలవంతులు మాత్రమే చేయగలరు. వాళ్ళు చాలా బలవంతులు అని తెలిసి వాళ్ళ బలాన్ని పరీక్షించడం కోసమే ఇక్కడ ఈ మల్లయుద్ధాన్ని ఏర్పాటు చేశాను అని చెప్పేసి ఆయన అని మీరు భయపడకుండా కూర్చోండి అని అన్నారు. పైగా నందుడికి ఇతర గోపులందరికీ కూడా సాధారణమైనటువంటి మంచలే ఏర్పాటు చేశారు, కానీ రాజమంచలు ఏర్పాటు చేయలేదు. రాజమంచలు అంటే రాజులు కూర్చునేటువంటి, అంటే ఇక్కడ అగౌరవపరుస్తున్నట్లుగా నందుణ్ణి లేకపోతే ఇతర గోపుల్ని కూడా కంసుడు కొంచెం తక్కువగానే చూస్తున్నట్లు. అందుకనే వాళ్ళకి రాజమంచలు ఇవ్వలేదు, సాధారణ మంచలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాటి మీదనే కూర్చున్నారు. ఇక అక్కడ కృష్ణుడు బలరాముడు లేరు. దీన్ని నందుడు గమనించారు. సో కంసుడు రమ్మని చెప్పినా కానీ కృష్ణ బలరాములు రాలేదు కాబట్టి కంసుడు కొంతమంది గోపుల్ని పంపించి, అంటే నందుడు కొంతమంది గోపుల్ని పంపించి ఇక్కడ కంసుడు పిలుస్తున్నాడు, నీకోసమే ఇక్కడ ఈ యొక్క మల్ల యుద్ధ క్రీడ అనేటువంటిది ఏర్పాటు చేశారు, దాంట్లో పాల్గొనడానికి మరి కంసుడు పిలిస్తే రాకపోతే అది కష్టం కదా అని చెప్పేసి వాళ్ళని అవమానించుకుని చాలా జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి కొంతమంది గోపుల్ని పంపించి పిలిపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక కంసుడికి తర్వాత కృష్ణుడికి మధ్య యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అధ్యాయంలో, 43వ అధ్యాయం. శ్రీకృష్ణుడు కువలయా పీడము అను గజమును వధించుట. లతా మాతాజీ ఒకసారి సమ్మరీ చదవండి, ఈ అధ్యాయం మళ్ళీ మనము రేపు స్టార్ట్ చేసుకుందాం. ఓకే. హరే కృష్ణ. చదవండి 43వ అధ్యాయం సమ్మరీ చదవండి మాతాజీ, లతా మాతాజీ. శ్రీకృష్ణుడు కువలయ పీడయను గజమును వధించుట. శ్రీకృష్ణుడు కువలయ పీడను గజేంద్రమును వధించిన విధమును శ్రీకృష్ణ బలరాములు రంగస్థలమున ప్రవేశించిన విధానమును శ్రీకృష్ణుడు చాణూరునితో పలికిన విషయమును ఈ అధ్యాయంలో వివరించెదను. ప్రాతకాల కర్మలను ముగించిన పిమ్మట కృష్ణ బలరాములు మల్ల క్రీడ ఆరంభ సూచకంగా మ్రోగిన దుందుబులను విని ఉత్సాహమును తిలకించుటకు ఉత్సవమును తిలకించుటకు వెడలిది. రంగస్థల ద్వారము చెంత కువలయ పీడయను గజము వారికి ఎదురయ్యను. మావటివాడు ఉసిగొల్పగా అది కృష్ణునిపై దాడి చేసెను. మహాగజము తన తొండముతో శ్రీకృష్ణుని పడగొట్టబోవగా అతడు దానిని కొట్టి దాని కాళ్ళ మధ్య నుండి వెడలి అదృశ్యుడయ్యను. కృష్ణుని గానక అది కోపముతో వానను బట్టి వెదుకుచు వాసన స్పెట్స్ తెచ్చుకోలేకపోతే కనిపించింది బట్టి వెతుకుచు అతడిని పట్టుకొనెను. కానీ ఆ దేవదేవుడు దాన్ని వదిలించుకొనెను. ఈ ప్రకారము కృష్ణుడు కువలయ పీడను మిగుల పీడించి చివరకు దాని దంతములతో ఒకదానిని పెరికి దాని మావటి వాడిని కొట్టి వధించెను. ఏనుగు రక్తము శరీరంపై చిందగా దాని దంతమును ఆయుధముగా భుజముపై పెట్టుకొని రంగస్థలమున ప్రవేశించిన శ్రీకృష్ణుడు అసాధారణ సౌందర్యంతో శోభిల్లెను. అచట నున్న జన్ను అతనితో గల విశేష సంబంధము అనుసరించి వివిధ రీతులలో అతనిని కాంచిరి. కృష్ణ బలరాములు కులయ పీడను వధించిన వారని వినిన కంసుడు వారు దుర్జేయులని ఎరిగి ఉద్విగ్న చిత్తుడయ్యను. ఇంకొక ప్రక్క ప్రేక్షకులు కృష్ణ బలరాముల అద్భుత మగులీలను ఒకరినొకరు చెప్పుకొనుచు పరమానంద భరితులైరి. వారిరువురు వసుదేవుని ఇంట అవతరించిన నారాయణ అంశలే అని వారందరూ పలికిరి. పిదప చాణుడు ముందుకు వచ్చి కంసుడు మల్లయుద్ధ క్రీడను చూడగోరుచున్నాడని పలికి కృష్ణ బలరాములను దానికి పిలిచెను. అంతటా కృష్ణుడు వానితో, మేము వనచరులమే అయినను రాజు అధీనంలో ఉన్నట్టి ప్రజలమే కనుక మల్లయుద్ధ ప్రదర్శనలో అతనికి
అతనికి ముదమును గూర్చుటకు వెనుకాడము అని పలికెను. అది వినిన చాణుడు తాను కృష్ణునితో ముష్టికుడు బలరామునితో మల్ల యుద్ధము చేయవచ్చునని సూచించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడు బలరాముడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మల్ల యుద్ధ ఆరంభ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఆరంభ సూచికంగా మోగించినటువంటి దుందుబులు ఏవైతే ఉంటాయో, ఆ దుందుబులు వినినటువంటి కృష్ణుడు బలరాముడు ఆ ఉత్సవాన్ని చూడడానికి బయలుదేరారు. ఆ ఉత్సవం దగ్గరికి వెళ్ళక ముందే ఈ కోలయాపేడము అనేటువంటి ఏనుగుతోటి కృష్ణుడి మీద ఆక్రమించేలాగా దాని మీద కూర్చున్నటువంటి మామిటి వాడు ఉసిగొల్పడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ ఏ విధంగా కోలయాపీడంతో కృష్ణుడికి యుద్ధం జరిగింది, ఏ విధంగా కృష్ణుడు కోలయాపీడాన్ని చంపారు, సో చంపి కొమ్ముని తీసుకొని ఆయన మల్ల యుద్ధ ప్రాంగణంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత చాణూరుడు ముష్టికుడు ఇద్దరూ కూడా కృష్ణుడితోటి బలరాముడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా మనం డీటెయిల్గా మనం రేపు చూద్దాం మాతాజీ. శుక్ర శ్లోకం నుంచి 43వ అధ్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ రోజుకి ఇక్కడ ముగిద్దాం. వాంఛాకృభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.